విరాట్ కోహ్లీ వస్తున్నావా రేపు ఇక్కడికి ఆ విరాట్ కోహ్లీ రేపు ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ నుంచే బయలుదేరబోతున్నాడు రేపు మనం పగడ్బందీగా మధ్యదారులో అతన్ని పట్టేసుకొని మన గుప్పెట్లో పెట్టేసుకోవాలి అప్పుడు అతను వెళ్ళి ఆ వరల్డ్ కప్ ఆడనగాక ఆడలేడు అలానే ఈ ఇండియాలో ఉన్న ప్రజలు మొత్తాన్ని భయపెట్టచ్చు మనం ప్రతిది మెయిల్ చేసుకొని మనం అడిగింది రే నేను చెప్తుంది నువ్వు వింటున్నావా లేదా బాస్ వద్దు పెట్టుకోవద్దు మాట్లాడతావరా ఇలాంటోడు ఉన్న అవసరం లేదు నాకు రేపే మనం ప్లాన్ చేయబోతున్నాం సిటీకి వచ్చాడురా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఆ ఇక్కడే మన ఎయిర్పోర్ట్ లోనే ఫ్లైట్ ఉంది కదా సో ఆ ఫ్లైట్ మీద నుంచి వరల్డ్ కప్ ఆడడానికి బయలుదేరబోతున్నాడు రే ఈ రోజు ఎలా అయినా అతను మీట్ అవ్వాలి ఎప్పటి నుంచో మీట్ అవ్వాలి మీట్ అవ్వాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నారా నాది ఒక డ్రీమ్ విరాట్ కోహ్లీని కలవడానికి ఇదే మంచి ఛాన్స్ అది కూడా మన సిటీకి ఇచ్చాడు కాబట్టి అస్సలు వదలద్దు సో అందుకే ఈరోజే మీట్ ఉంది కాబట్టి ముందుగా మంచి డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నాను అతను కలిసేటప్పుడు బాగుండాలి కదా సో మంచి డ్రెస్ వేసుకొని అఫీషియల్ గా హలో సార్ అంట ఎలా ఉంటుంది నేను కూడా దానికోసం ఏం చేస్తాను మా ఫ్రెండ్స్ అందరు ముందు షో చేస్తాను నేను విరాట్ కోహ్లీని కలిసాను కలిసాను అని చెప్పుకుంటారు వాళ్ళందరూ కుదుకుంటారు అబ్బా ధనువన్న నిజంగా మనం విరాట్ కోహ్లీని కలబోతున్నామా నాకు ఇప్పుడు కూడా కలలా ఉంది ధనువన్న పాస్ట్ గా పదా ఇగో ఇదే కదా పాస్ట్ గా వెళ్ళి నీకు కావాల్సిన బట్టలు తీసుకో తీసుకున్నాక మన పార్టీగా వెళ్ళి విరాట్ కోహ్లీ ని సరే సరే హలో ఆంటీ బట్టలు బట్టలేమైనా చూపిస్తారా కళ్ళు కనబడట్లేదరా నేను ఆంటీ కాదురా అమ్మాయి ఓకే ఆంటీ ఆహా సారీ అక్క ఓకే గైస్ మనకు వచ్చేసి ముందుగా కళ్ళ చూడు అబ్బా ఇదేదో బాగుంది చూడడానికి చాలా బాగుంది విరాట్ కోహ్లీ అన్న చూస్తే సరికి అరే ఎవరు ఎంత స్టైల్ గా ఉన్నాడు అనుకుంటారేమో ఓర్ నీ మొహానికి ఎంత సీన్ లేదు లేదరా నాయనా విరాట్ కోహ్లీని కలుస్తారా నీకు అలాగే ఉంటదమ్మా ఈ రోజు విరాట్ కోహ్లీని ని కలవడానికి మనకి అపాయింట్మెంట్ దొరికింది ఆ అపాయింట్మెంట్ లేదు ఏం లేదు బట్ కలిసేద్దాం ఎలా ఉంది మనం అనుకుంటే ఏమన్నా అయిపోద్ది ఓకే ఈ జాకెట్ అయితే బాగున్నట్టుగా ఉంది ఆ ఒకసారి చూద్దాం ఈ కలరు ఈ కలరు అరే ఇవేమీ నచ్చట్లేదు అబ్బా ఏమన్నా మంచివి లేవేటక్క అన్ని పనికిమాలు పెడతాను ఈ షాప్ లో నచ్చింది తీసుకో లేప తెలిపోయినా సరే సరే ఇగో ఓకే గైస్ ఆ ఈ షర్ట్ అయితే బాగుంది ఇక్కడ అక్క అయితే కొంచెం డిస్కౌంట్ ఇస్తుంది ఆ ఇది ఓకే నెక్స్ట్ తీసుకో క్యాప్ వేసుకుందాం అనుకుంటున్నాను ఇందులో ఏ క్యాప్ వేసుకుందాం ఏ క్యాప్ ఓకే ఈ బ్లాక్ క్యాప్ కొంచెం బాగుంది డన్ ఓకే ఇంకా ఇన్నర్ వచ్చేసి ఒక షర్ట్ కూడా మ్యాచ్ చేద్దాం సో అది కూడా తీసుకున్నాక మొత్తం షర్టు ఓకే ఇది కూడా తీసేసుకున్నాం గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఓవరాల్ అవుట్ ఫిట్ వచ్చేసి ఈ విధంగా ఉంది అక్క సరేనే థ్యాంక్ యూ సో మచ్ ఇక ఎంత అయింది బిల్లు క్యాప్ వచ్చేసి రెండు వందలు కాళ్ళ చోడు రెండు వందలు జాకెట్ పదిహేను వందలు ప్యాంటు రెండు వేలు సరిపోయింది మొత్తం ఇచ్చే తీసుకో అక్క ఓకే ఓ సిన్ మొత్తం మనమైతే రెడీ అయిపోయామనమాట చూసుకో ఆహా ఏమన్నా ఉందా ఇక లేచకుండా బయలుదేరుతున్నా తమ్ముడు ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే విరాట్ కోహ్లీ సార్ అయితే కలబోతున్నాం అనమాట అన్న వచ్చేసి మనం సిటీకి వచ్చాడు మనం ఎలా మిస్ అవుతాం చెప్పండి యాక్చువల్లీ అక్కడ కొంతమంది లిమిటెడ్ పీపుల్ కి విఐపి పర్సన్స్ కి మాత్రమే మీట్ ఇచ్చారు అనమాట అరే మనకి విఐపి పర్సన్ కింద ఇప్పుడు ఎలా విరాట్ కోహ్లీ కలుద్దాం సో సేపట్లో ఇంకా టూ అవర్స్ అయితే ఉంది ఆ టూ అవర్స్ లో మన విరాట్ కోహ్లీ అనేది రాబోతున్నాడు సో అంతలోపు నేను ఎప్పటి నుంచి ఒక పెద్ద టీవీ కొనుక్కుందాం అనుకుంటున్నాను అసలు వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది మన ఇండియా గెలిచినా గెలవకపోయినా ఆల్వేజ్ వీఆర్ ఇండియన్ సో వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఓడిపోవాలని ఆడరు కదా వాళ్ళు కూడా గెలవాలనే ఆడతారు ఓకే సో ఏం జరిగినా సరే ఆల్వేజ్ ఇండియా మనం ఓకే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది వచ్చేసి ఒక టీవీ అనమాట రేపు మరి వరల్డ్ కప్ మ్యాచ్ చూడాలి ఓ లేట్ చేయకుండా మనమే తీసేసుకుందాం ఇక్కడ ఎక్కడ టీవీ స్టోర్ ఉంటుంది అరే రే మొన్న మనం బండి తీసుకున్నాం కదా ఆ బండి దగ్గర అమ్ముతున్నాడు ఆ టీవీలు కూడా అమ్ముతున్నాడు కొత్తగా టీవీ అయితే లేట్ చేయకుండా అక్కడే తీసుకుందాం ఇప్పుడు టీవీ మన ఇంట్లో టీవీ ఉంది కదా నువ్వు పుట్టినప్పుడు ఇంకా వరల్డ్ కప్ జరగలేదేమో అప్పుడు మేము ఎలా చూసేవాళ్ళని తెలుసా ఎవరింటికా టీవీలో వాడు కాదు టీవీ ఉంటుంది అందరూ వచ్చి చూసేవాళ్ళం అనమాట సో ఇప్పుడు కూడా మనం అందుకే బయట ఒక టీవీ పెట్టబోతున్నాం ఆ టీవీ దగ్గరికి అందరం వచ్చి వరల్డ్ కప్ మ్యాచ్ చూడబోతున్నాం ఇదిగో వచ్చేసాం మొన్న ఇక్కడ మనం బండి ఉన్నట్టుగా ఉన్నామే అవునవును మన స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ కింద చేసాం కదా అప్పుడు కొన్నాం సో ఇప్పుడు వచ్చేసి మీ టీవీలు అమ్ముతున్నాడు ఇది బండిలో బాగా సెల్ సో అందుకే టీవీలు అమ్ముతున్నాడు ఓకే గైస్ ఇక్కడ లేట్ చేయకుండా అరే ఇక్కడ లేడంటే ధను అన్న అక్కడే ఉన్నాడు ధను అన్న ఎంట్రన్స్ లోనే చెప్పండి సార్ మీకు ఏ రకమైన టీవీ కావాలి సో మా దగ్గర ఉన్న టీవీలు అయితే మాత్రం లు ఉన్నాయి లు ఉన్నాయి వైట్ స్క్రీన్ ఉంది షార్ట్ స్క్రీన్ ఉంది ఇంకా ఓల్డ్ మోడల్ టీవీస్ కూడా ఉన్నాయి మీకు ఏమైనా బ్లాక్ అండ్ వైట్ టీవీ కావాలన్నా ఇస్తాం మీరు చూసుకోండి ముందుగా సెలెక్ట్ ఓకే ఇవి వచ్చేసి పాతకాలం టీవీలు అనమాట సో బ్లాక్ అండ్ వైట్ టీవీలు నాకు చిన్నప్పుడు చూసేవాడిని సో ఇప్పుడు మనకు అవసరం లేదు ఏంటయ్యా నువ్వు చిరిగిపోయిన టీవీలు కూడా అమ్ముతున్నావేంటి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న టీవీలు అయితే ఉన్నాయి చిన్న టీవీలు వద్దు అక్క ఏం చూస్తున్నావు అక్క సైలెంట్ గా మ్యాచ్ చూసేస్తా ఏంటి ఇంటికా టీవీ లేకపోతే ఓకే ఇక్కడ కూడా నాకు ఏం కనబడట్లేదు ఈ చిన్న టీవీలు ఉన్నాయి కింద వచ్చేసి మన ఇంటికాడ వచ్చేసి ఆల్రెడీ ఇలాంటి టీవీ అయితే ఉంది ఇదేంట్రా ఈ టీవీ నేను చూడలేదే ఓకే ఇది కూడా సేమ్ అదే టీవీ అనుకుంటా అన్నీ ఒకేలాగా అబ్బా ఇది వచ్చేసి పాత టీవీ ఇవి కొంచెం బాగున్నాయి చూడండి ఇలాంటిది ఆల్రెడీ మన ఇంటికాడ ఉందన్నమాట ఇది చూడండి నాకు ఇటువంటి టైప్లో కావాలన్నమాట ఇది చూడండి ఎంత సన్నంగా ఉందో సన్నంగా ఉన్నాయన్నమాట సో ఇలాంటిది మనం బయట స్క్రీన్ పెట్టినట్లయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టీవీ కూడా ఇది పాత టీవీ చాలా పాత టీవీ యాంటీనా టీవీలో ఉంది ఇంకేమన్నా పెద్ద టీవీ ఉన్నాయా అరే స్టార్టింగ్లోనే వదిలేసాం అబ్బా ఈ టీవీ కావాలి మనకి సో ఇక్కడ ఉన్న అట్లన్నింటి మీద సో ఈ టీవీ అయితే కొంచెం పెద్దగా ఉంది గురో ఇగో ఈ టీవీ ప్యాక్ చేసి అర్జెంట్ గా సరే సార్ సార్ అది వచ్చేసి మీకు దగ్గర దగ్గర వన్ లాక్ రూపీస్ పడుతుంది మీరు ఓకే అంటే ఇప్పుడే ప్యాక్ చేయించేస్తాను ఎక్కడెక్కించుకుంటారు టీవీని ఓకే ఓకే వన్ లాక్ రూపీస్ అయినా సరే సరే ఇదైతే మాకు ప్యాక్ చేసేయండి ప్యాక్ చేయక్కల డైరెక్ట్ గా ఇచ్చేసేయండి ఎక్కడ పెడతారంటే అక్కడ నా కార్ ఉంది కదా నా కార్ మీద పెట్టేసేయండి మీరు ఇంతకి ఏ పేమెంట్ మోడ్ మీ దగ్గర ఉన్నాయి చెప్పండి అంటే నా దగ్గర యూపీఐ ఉంది మీకు ఫోన్ పే అయినా పేటిఎం అయినా చేస్తాను మీరు ఏది చెప్తే అమ్మ ఓకే డన్ అయిపోయింది గురు మొత్తం పైకి ఎక్కించేస్తే ఇప్పుడు అయితే ఫాస్ట్గా పట్టుకెళ్ళాలి సో గైడ్స్ ఫైన ఎక్కించారనమాట పైకి అయితే ఇదిగోండి మన కొత్త టీవీ సో ఈ టీవీ వచ్చేసి మన ఇంటి బయట పెట్టబోతున్నాం అనమాట సో అందరం కలిపి వరల్డ్ కప్ మ్యాచ్ ని చూసి ఎంజాయ్ చేయబోతున్నాం అరే ఏమన్నా ఉందా అరే రే సిన్ రా ఫాస్ట్గా వెళ్ళాలి అరే వస్తాయంట్రా ఇప్పుడు బండి నువ్వు మాట్లాడుకునే ఉండిపోతుంది అనుకున్నా నన్ను ఏమైనా పట్టించుకుంటావా ఏంటి ఎక్కానో లేదో చూడకుండానే వచ్చేస్తావా పట్టించుకున్నాను కాబట్టి అడిగాను రాసి ఇచ్చాను ఎక్కావా లేదని నువ్వేంట్రా సరే కానీ ఫాస్ట్ గా ఇంటికి వెళ్దాం పదా ఇంటికి వెళ్ళి మనం తొందరగా బయలుదేరాలి అవునవును చూడబోతున్నాం సో ముందుగా వచ్చేసి ఇది వచ్చేసి మన ఇంటికాడైతే చేసిన తర్వాత చూద్దాం నా ప్లానింగ్స్ అయితే మొత్తం సరిపోయాయి సో నేనైతే కొత్త బట్టలు వేసుకున్నాను మొత్తం రెడీ అయిపోయింది ఇంకా ప్లానింగ్స్ ఉన్నాయా ఓకే సో మన ఇంటి అయితే వచ్చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఈ టీవీని మన ఇంటి బయటనైతే ఫిక్స్ చేయబోతున్నాం సో ఇది ఎక్కడ ఫిక్స్ చేద్దామా నేనైతే ఆలోచించాను సో నాకు ఆలోచన తట్టింది ఏంటంటే ఇది బయటనే ఫిక్స్ చేయడం బెటరు సో మన కార్డర్ అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ టీవీ తీసుకెళ్ళి ఇక్కడ గోడ ఉంది కదా ఈ గోడ దగ్గర ఫిక్స్ చేస్తాను గాయస్ ఇంకా మన నాకు మాటలు లేవు ఇంకా డైరెక్ట్ గా ఇక్కడే బాగుంది సో నైట్ టైము ఎవరిని కూడా ఇటు ఇటు రానివ్వకుండా సో అటు ఇటు వాల్స్ వేసేస్తాం సో అప్పుడు ఎవరు ఆ ఇక్కడ వేసి మరి మనమైతే మ్యాచ్ చూడబోతున్నాం ఓకే చేయదు ఫాస్ట్ గా వెళ్ళి విరాట్ కోహ్లీని కలవాలరా అదొకటే ఉంది ఇప్పుడు కలకపోతే మరి లైఫ్ టైంలో లో అస్సలు కలిసే ఛాన్సే లేదు ఎందుకంటే రేర్ గా వచ్చాడు విరాట్ కోహ్లీ మన సిటీకి వెళ్ళి కలవాలి ఖచ్చితంగా పదరాట ఓకే సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్ ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుంది సో ఇంకా విరాట్ కోహ్లీ ఉంటాయి అనుకుంటున్నాను సో ఎలా అయినా మనమైతే కలవాలి సో ఫైనల్లీ మనమైతే రీచ్ అనమాట సో ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది కదా హాకీ గ్రౌండ్ ఈ గ్రౌండ్ దగ్గర మీట్ అయితే జరగబోతుంది సో లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వే ఉండదు సో మనం డైరెక్ట్గా ఆ ఫ్రంట్ ఎంట్రెన్స్ నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఒకసారి మనం అయితే వెళ్దాం ఓకే గైస్ సో ఫైనల్లీ విరాట్ కోహ్లీని కలబోతున్నాం ఎలా ఉంటాడో డైరెక్ట్ గా చూస్తే అరే యార్ నేనైతే అసలు తట్టుకోలేను సో చూడాలి అప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానో ఏంటో ఓకే గైస్ మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం ఇక్కడ నుంచి ఎక్కేసి వెళ్ళిపోదాం అన్న సరే చాలా హైట్ లో ఉన్నాయి అబ్బా ఆ ప్రతిదీ కూడా హైట్ లో ఉంది కానీ ఇక్కడ నాకు ఏం తెలియట్లేదే ధనువన్నా ఇక్కడ నుంచి ఎలా కనబడుతున్నారు అన్న ఆ లోపలికి వెళ్తే కనబడుతుంది కదా నువ్వు మాట్లాడుకు టైం వేస్ట్ చేస్తున్నావు అబ్బా మనం పాస్ గా వెళ్ళి కలవాలి పాస్ గా తీయండి వచ్చేసాం వచ్చేసాం కంగారు ఎందుకు ఇప్పుడు కంగారు పడకరా వచ్చాం కదా ప్రతి దానికి ఎలానే చేస్తావ్ ఓకే గాయ సో ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాయి అనమాట సో ఈ గ్రౌండ్ లోనే జరుగుతుంది ఆ మీట్ వచ్చేసి సో మనమైతే కలుద్దాం ఎలా అయినా కలవాలి సో ఫైనల్ గా నా డ్రీమ్ అన్న అన్న విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నా ఇక్కడే మీట్ జరుగుతుంది ఇగో ఇక్కడే ఉన్నారు బస్సు వెళ్ళి చూడండి అవునా ఇక్కడే ఇక్కడ నాకు మనుషులు ఎవరు కనబడట్లేదే అరే ఎక్కడ జరుగుతుంది సింఛాన్ రారా రే లేట్ చేయకు అరే యార్ ఎక్కడ 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 ఇక్కడ ఈ గ్రౌండ్ లో చెప్తున్నారు నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను చాలా ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు బట్ ఇక్కడ ఎవరు అరే ఇక్కడే ఇక్కడే లోపల ఓ విరాట్ కోహ్లీని చూడబోతున్నాం ఫస్ట్ టైం అరే లోపల చాలా మంది ఉన్నారు ఇక్కడ బాడీ గార్డ్స్ ఉన్నారు వీళ్ళు మనకి ఎంట్రీ చేస్తారా మందరూ విఐపి పాస్ లేదు హలో సార్ మేము లోపలికి వెళ్ళచ్చా వెళ్ళచ్చు కానీ మీ దగ్గర ఉన్న పాస్ చూపించి వెళ్ళండి అవునా అది ఇది అంటే నేను టికెట్ బుక్ చేశాను కానీ ఇంటికాడ మర్చిపోయానండి అయితే ఇంటికి వెళ్ళి అది లేకుండా లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు అరే ఇప్పుడు ఇంటికి వెళ్ళే లోపు మళ్ళీ ఈ మీట్ కూడా అయిపోద్ది కదండి మేము కలవలేం ఇప్పుడే ఉంది ఒక్కసారి విరాట్ కోహ్లీ ఎలా ఉంటాడో చూడాలని ఉంది విఐపి పాస్ లేకుండా లోపలికి పంపించడానికి ఛాన్స్ లేదు అక్కడ విరాట్ కోహ్లీ అయితే ఆల్రెడీ ఉన్నాడు చాలా మందితో మాట్లాడుతున్నాడు కానీ మీరు కలవాలి అనుకున్నట్లయితే మీ విఐపి పాస్ తెచ్చి తీరాలి విఐపి పాస్ లేకుండా ఒక్క అడుగు కూడా లోపలైతే పెట్టలేరు మీరు వెళ్ళి తొందరగా తీసుకొస్తే తీసుకోనండి అతను వెళ్ళిపోయాడా ఉన్నాడని బాగా అనవసరం మేము చేయాల్సిన డ్యూటీ మేము చేస్తున్నాం ఇప్పుడు మనం లోపలికి వెళ్ళలేమా నువ్వు చెప్పావు కదా టికెట్లు లేవని టికెట్ లేకుండా ఎలా వెళ్తాం నువ్వు లోపలికి టికెట్లు తీయలేదని చెప్పావు మరి ఎలా ఉంటారు చెప్పు లోపలికి వెళ్ళి నేను ఏదో మేనేజ్ చేద్దామంటే టికెట్లు లేవని చెప్పావు ఏంట్రా టికెట్లు లేవా టికెట్లు లేకుండా లోపలికి ఎందుకు వచ్చారు ఇంతకు మీరు మిమ్మల్ని ఎవరింతవరకు రాణించారు రే ఇక్కడ ఇలాంటి దొంగ వేషాలు వేసారంటే మాత్రమే ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్తారా అరే భయ్య ఎందుకు వెళ్ళిపోమంట అరే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం కదా ఆ గట్టి కొడుతున్నావు నువ్వు బాగా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు అరే వెళ్ళిపోతున్నావు కదా గుండుగా అది సెంచాను కొట్టేశాను వీడిని రే పడిపోయాంటీడు ఫాస్ట్గా వచ్చారు దించని మనం వెళ్ళిపోతాం అరే ఎలా అయినా విరాట్ కోహ్లీని కలాలి కలాలంటే మనం ఎక్కడి నుంచి కాదు ఆ ఎంట్రన్స్ నుంచి వెళ్దాం ఎంట్రన్స్ నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం అరే యార్ ఇంకా వీళ్ళందరూ వచ్చేలో మనం ఫాస్ట్గా ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి ఈ ఎంట్రన్స్ నుంచి ట్రై చేద్దాం దరువున్నా ఇప్పుడు మనం కలలేమా ఏంటి దరువున్నా ఏమంటున్నా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు విరాట్ కోహ్లీని కలలేమా రే కలుస్తాం రా నువ్వు ప్రతిది గా తీసుకోకు ఇగో ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా ఈ ఎంట్రన్స్ నుంచి ఈ బిల్డింగ్ ఎక్కి చూడడానికి ప్రయత్నిద్దాం మనం ఆ లాంగ్ నుంచి చూసాం కానీ మనకు కనబడలేదు కదా సో ఒకసారైనా చూడాలి ఇక్కడ ఈ బిల్డింగ్ ఎక్కగలమా అరే ఇది ఎక్కలే పోతున్నావురా ఇది చాలా హైట్ ఉంది నేను ఎక్కినా సరే నువ్వు ఎక్కలేవు రాసిందే అని ఫాస్ట్గా ఏమైనా ఉంటే చూద్దాం అన్న ఐటి ఇప్పుడు మనం కలవలేమా కలుస్తాం రా ఇక్కడ ఏమైనా వేంటి చూద్దాం రాయ్ ఇంత వాడ్రా ఇక్కడ మా వాడిని కొట్టేసి ఇంతవరకు వచ్చి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావా నువ్వు అయిపోయి నా చేద్దాం తీసుకోరా ఏదో తీసుకో ఏ ఎక్కువ చదా ఎక్కువ చేస్తాయి నువ్వు ఇక్కడ నుంచి పోతావా పోవా దొంగ దొంగ నాటకాలు ఆడకండి నా దగ్గర అరే బాస్ సారీ సారీ అరే మీకు సారీ చెప్పాను కదా అతన్ని కొట్టినందుకు కూడా సారీ నేను కూడా కొడతాను అనుకోలేదు అరే అన్న కొట్టకండి అన్న అన్న సారీ అన్నా అన్న ఎందుకంటే ఇప్పుడు నేను జస్ట్ కలవాలని చూడాలని వచ్చానన్న కొట్ట అరే కొట్టకండి అయ్యా కొట్టకండి అన్న అరే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అన్నా వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఏమనక వెళ్ళిపోతా యారా ఊరుకుంటామని లోపలికి వచ్చేస్తావా నువ్వు ఎందుకు వచ్చావా ఇక్కడికి అన్న మీరని చెప్పండి అన్న వెళ్ళిపోండి వాళ్ళు లేకపోతే ఊరుకోరు కొడతారు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి దయచేసి మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోండి సించర్ వచ్చేసే ఇక మనం వెళ్దాం అనా కొట్టకండి అన్న వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం అరే కొట్టగరా భయ్ ఎందుకు కొడుతున్నావు ఊరుకుంటే రెచ్చిపోతున్నావు సించర్ వచ్చేసే వెళ్ళిపోతాం అయితే విరాట్ కోహ్లీని కలలేమా నేను ఎన్నెన్నో అనుకున్నాను కలుస్తా అని సెల్ఫీ తీసుకుంటా అని మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను ఎన్నో అనుకున్నారు అన్న సించర్ నేను కూడా చూపిద్దాం అని అనుకున్నారా కానీ వాళ్ళు చూసావా ఎలా కొడుతున్నారు ఊరుకుంటే రెచ్చిపోతున్నారు అదిగో వస్తున్నాడు అన్నా వెళ్ళిపోతున్నావు అన్న వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా కూడా వస్తున్నావు నువ్వు వెళ్ళిపోతున్నావు అన్న నువ్వు మా బాడీ గార్డ్ లో ఒక వి ఎందుకురా నువ్వు రారా నేను శీతా కొట్టి పంపిస్తాను మామూలు కొట్టుడు కాదు గట్టి కుమ్మి పడేస్తాను నేను ఎరా ఊరుకుంటే ఊరుకుంటే మా వాళ్ళని కొడతారా నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది అయిపోయింది కదా లెక్క ఊరుకున్నా అరే ఒక ఫ్యాన్ గా నేను కలవాలనుకుని వచ్చాను రా మీరే కొడుతున్నారు నన్ను సించాన్ ఇక వెళ్ళిపోదాం పదరా ఎందుకు మనకి ఇవన్నీ ఊరుకునే తల్లొప్పి ధనువన్నా నువ్వేమన్నా తప్పు చేసావా ఏంటి జస్ట్ కలవడానికి వచ్చావు వాళ్ళని కొడితే ఊరుకుంటావా ధనువన్నా నువ్వు ఊరుకోవడం నాకు నచ్చలేదు నీకేం కాకూడదని అప్పుడేమనలేదు ఇప్పుడు నీకేం కాదు కదా ఇదిగో తీసుకోండి ఏంటరా ఏంటారా ఇదిగో తీసుకో అయిపోయారు అక్కడ ఇంకొకటి ఉన్నాడు వాడిని కూడా గుద్దే రే అతను కొంచెం మంచోడే చాలా మంచిగా చెప్పాడు సరే సించాన్ ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళి విరాట్ కోహ్లీని కలుద్దాం ఇక మనకు అడ్డవరు లేరు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే కొట్టేసాం సో వీళ్ళు కూడా లేచే ఛాన్స్ లేదు మనం తొందరగా వెళ్ళి ఇప్పుడే విరాట్ కోహ్లీని కలిసిపోవాలి పదరా సించాన్ లేట్ చేయద్ది విరాట్ కోహ్లీ కలబోతున్నాం అబ్బా సూపర్ తరువాత పద పద టర్నింగ్ తిప్పు అటు ఇటు కాదు అక్కడ ఇదిగో తరువాత లోపలికి పద లోపలికి ఓకే సించాన్ అరే ఏంట్రా రే విరాట్ కోహ్లీ ఎక్కడికి వెళ్ళిపోయాడు అరే అరే అన్న 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 అక్క ఇక్కడ విరాట్ కోహ్లీ వచ్చాడు ఎవరికైనా కనబడ్డరా అన్న ఇంతవరకు విరాట్ కోహ్లీ ఉండేవాడు కదా అన్న ఇటు అన్న అన్నమాట అదే విరాట్ కోహ్లీ వచ్చారు కదా ఏరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ విరాట్ కోహ్లీ మీటి ఇప్పుడే అయిపోయిందండి పదిహేను నిమిషాలు అయిపోయింది అతను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడురా ఎయిర్పోర్ట్ కి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిపోతున్నాడు అవునా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారా ఇప్పుడు మీరు అతను ఎక్కడికి వెళ్తున్నారని అని చెప్పారు ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు ఎయిర్పోర్ట్ కి ఎందుకంటే మ్యాచ్ ఉంది కదా ఫైనల్ రేపు అవునా స్టార్ట్ అయిపోయారా అరే ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్నాడు సించే మా లేడీస్ తో మాట్లాడటానికి నీకు ఎన్ని గుండెరా నువ్వు తింటారా నటికే తో ఇప్పటి దెబ్బలు నేను ఏమన్నా తప్పుగా మాట్లా అబ్బా కొడుతున్నావేంటి రాయ్యా నేనేం తప్పుగా మాట్లాడను ఊరుకుంటే కొడతాడు రా అరే సించార్ మాకు టైం లేదు పాజిటివ్ ప్లీజ్ అట్టుకోలేని కలవాలి రే ఏటరా ఊరుకుంటే రెచ్చిపోతున్నా అట్ వస్తారంటే ఏంటంటే కలడానికి వెళ్తామంటే సిన్చాన్ ఫాస్ట్ గా వెళ్దాం పదరే మనకి టైం లేదు ఫాస్ట్ గా వెళ్ళి విరాట్ కోహ్లీని కలవాలి కలవాలంటే మనం ఫాస్ట్ గా ఎయిర్పోర్ట్ కి అతనికన్నా ముందు వెళ్ళాలి వెళ్ళేసి అక్కడ కనీసం కార్ లో చూద్దాం రా నీకు చూపిస్తాను మాట ఇచ్చాను ఆ మాట ఎలా నెరవేర్చుకుంటా ఫాస్ట్ గా వచ్చి కార్ ఎక్కు సాధించాలి ఎలా అయినా విరాట్ కోహ్లీ మీట్ అవ్వాలి విరాట్ కోహ్లీని చూడబోతున్నాం నేను సెల్ఫీ తీసుకోబోతున్నాను ఇది మాత్రం ఫిక్స్ అయిపోతాను సిన్చాన్ మనం ఫాస్ట్ గానే వెళ్దాం ఆల్రెడీ థర్టీ మినిట్స్ అయిపోయింది రా వాళ్ళు ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు నేను ఎంత స్పీడ్ గా వెళ్తాను స్పీడ్ గా వెళ్తాను షార్ట్ కట్స్ అన్ని యూస్ చేసుకుని మొత్తం వెళ్తాను అరే యా కార్ ఇదేంట్రా ఈ కారు బౌన్స్ అవుతుంది ఓకే గాయస్ మనమైతే ఇక్కడ అడ్డంగా వెళ్ళాలంటే ఇలానే వెళ్ళాలి అలా వెళ్తే ఇంకా చాలా లాంగ్ అయిపోద్ది అరే యార్ ఇది జంప్ అవ్వట్లేదే త్రీ టూ వన్ అరే అడ్డొస్తుంది వస్తుంది త్రీ టూ వన్ గో ఓకే సో ఫైనలీ మనమైతే సేఫ్గా ల్యాండ్ అయిపోయాం వాడి కారు కూడా ఏమి అవ్వలేదు మనం ఇప్పుడు లేట్ చేయకుండా ఫాస్ట్గా విరాట్ అన్నీ మనం మీట్ అవ్వాలి అరే తమ్ముడు అడ్డంగా లేకండి రే అడ్డు రాకండి రా మేము ఫాస్ట్గా వెళ్ళాలి వెళ్ళాల్సింది ఉంది నేను ఇక్కడ ఏమన్నా అట్లా వేస్తున్నారా ఏంటి ఫాస్ట్గానే వెళ్తున్నాయి కదా సో గాయస్ మనమైతే తొందరగా వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి చాలా 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 ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంది లిటరల్లీ ఈ రోజు అయితే మాత్రం చాలా ట్రాఫిక్ వచ్చేసింది అనమాట విరాట్ కోహ్లీ రావడం వల్ల ప్రతి ఒక్కరు చూడడానికి వస్తున్నారు సో మనమైతే ఫాస్ట్ గా ఎయిర్పోర్ట్ అయితే బయలుదేరాలి కనీసం ఎయిర్పోర్ట్ అయినా చూస్తామని ఒక చిన్న నమ్మకం ఉంది ఓకే మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట సో మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం మన ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కొంచెం దగ్గరే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మనం ఫాస్ట్ గా బయలుదేరిపోదాం నేనైతే మాత్రం నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అయినా విరాట్ కోహ్లీ ఎంతో సెల్ఫీ తీసుకోవాలని ఎలా అయినా చూడాలని రియల్ గా చూడాలని నేనైతే ఫిక్స్ అయిపోయిందో నా ఆల్రెడీ మా ఫ్రెండ్స్ లో కొంతమందికి ఫోన్ చేసి గొప్పలు చెప్పారు నేను ఫోటో చూపిస్తాను ఎలా అయినా సరే ధను అరే అరే నాయనా అర్థం అయిందిరా ప్లీజ్ మళ్ళీ లాక్ చేయద్దు ప్లీజ్ రే ఓకే గైస్ మనమైతే ఫాస్ట్ గా బయలుదేరుదాం నాకు వీలైనంత స్పీడ్ గా అయితే నేను తీస్తున్నాను బండి అయితే సో ఈ పాటికి వాళ్ళు చాలా దూరం వెళ్లి ఉంటారు మనమైతే చాలా స్పీడ్ గా వచ్చేసాం అన్నమాట ట్రాఫిక్ ని దాటుకుంటూ క్రికెట్ ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ లో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా మన ఫేవరెట్ ఏం రా ప్రతి ఒక్కరికి మన రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు మన ఇండియా కోసం ఆడుతున్నారు కాబట్టి సరే సింఛన్ మనమైతే తొందరగా బయలుదేరాలి ఓకే మన ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట నాకు వీలైనంత స్పీడ్ గా అయితే బండి అయితే తీస్తున్నాను సో ఏబి అడ్డు రాకుండా మనం అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోయి కోరుకుందాం తరువాత ఐదో గేర్ నుంచి ఆరో గేర్ అయ్యి ఆరో గేర్ వేసి సడన్ గా యాక్సలరేషన్ బూస్ట్ ఇవ్వు స్పీడ్ గా దెబ్బకి మనం వెళ్ళిపోవాలంటే విరట్ సార్ అమరా గడి కేసేలాగా ఆపుకో హం తోడి దేర్ మే ఎయిర్పోర్ట్ పోంచనే వాళ్ళ హో ఆర్ ఒక తెలుగు ఆతిక్య మీరు టెన్షన్ తీసుకోకండి నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది మీ కారు చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఈ కారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఇంత ప్రొటెక్షన్ ఇస్తున్నందుకు సరే మనం తొందరగా ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి ఎందుకంటే నేను నాకు ట్రైనింగ్ ఉంది రేపు నేను ట్రైనింగ్ తీసుకొని ఓల్డ్ కప్ కి మొత్తం ప్రిపేర్ అవ్వాలి ఓ సార్ మీకు తెలుగు వచ్చా ఇది చూడడానికి ఆశ్చర్యంగా ఉంది ఓకే సార్ మరికొద్దిసేపట్లో మనమైతే ఎయిర్పోర్ట్ రీచ్ అవబోతున్నాం మీకు ఎటువంటి ప్రమాదం చూసుకుంటాం సెక్యూరిటీ గార్డ్ల అది మా మీరేం కంగారు పడకండి కొంతసేపట్లో మీరు రీచ్ అవుతారు రీచ్ అయినాక మీరు మంచిగా వెళ్ళి ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ ఫర్ వరల్డ్ కప్ ఖచ్చితంగా మీరు మాకు ఈసారి వరల్డ్ కప్ తెస్తారు అనుకుంటున్నాను మీరు తేకపోయినా పర్వాలేదు మీరు మాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ లా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ సారీ మిమ్మల్ని ఇంతగా మాట్లాడి డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి ఏం పర్వాలేదు హలో హలో మాట అక్కడికి కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మిమ్మల్ని చుట్టుముట్టారు కమాండర్ మీరు విరాట్ కోహ్లీ సార్కి కొంచెం కవర్ ఇవ్వండి కమాండర్ వాళ్ళందరూ అటాక్ చేయడానికి వస్తున్నారు అడ్డా హెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అరే సార్ సార్ మీరు బయటికి రాకండి సార్ మేము మీ కవర్ ఇస్తాం ఇక్కడ ఇక్కడ నాకైతే మాత్రం ఇద్దరు కనబడుతున్నారు ఒకడు వచ్చేసి ఎవరు చచ్చిపోయాడు ఇంకొకటి తీసేసి కనబడుతున్నారు సార్ మీరు అసలు బయటికి రాకండి ఇప్పుడు మన టైం వచ్చింది ప్రతి ఒక్కరి తలకాయ లేపోయాను ఆ పోలీసులు చుట్టుముట్టి పేల్ చేయండి అయిపోయారా ఉన్న పోలీసులు మొత్తం క్లియర్ అనుకుంటా అరేయ్ మొత్తం క్లియర్ విరాట్ కొలిని పట్టుకోండి పట్టుకున్న తర్వాత అప్పుడు మన పవర్ ఏంటో చూపిద్దాం సరైన టైంకి దొరికారా హ హ హ్యాండ్స్ అప్ చేసుకొని రెడీగా ఉన్నావా రండి తొందరగా వెళ్ళి తీసుకెళ్లి మన ప్లేస్ లో పెడదాం హ హ ఇప్పుడు మన పవర్ ఏంటో చూపిద్దాం ఈ ఇండియా ఐ మే వరల్డ్ కప్ కేలే జా మీరు ہوں۔ mere ko chhod do yahan chhod do kai ko chhodega bhai tumko chhodega nahi ఇప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తామంటే రేపు నువ్వు ముందుగా వరల్డ్ కప్ ఆడే ప్రసక్తే లేదు రేపు నువ్వు వరల్డ్ కప్ ఆడలేవు ఈ ఇండియా గెలిచే ఛాన్స్ కూడా లేదు సరైన టైంలో లో సరైన వాడు దొరికాడు మనకి ఇప్పుడు మన పగకి ప్రతీకారం తీసుకుందాం మెయింటైన్ చేయి ఇదే స్పీ మెయింటైన్ చేయి ఎక్కడ తగ్గదు ఈ రోజు ఎలా అయినా సరే మనం విరాట్ కోహ్లీ అన్న మీట్ అవ్వాల్సిందే ఇప్పటికే మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసిన వాళ్ళందరూ మెసేజ్ పెడుతున్నారు నువ్వు కలిసావా 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 అని నాకు చిరాకు వస్తుందను అన్న ఎలా అయినా నువ్వు ఇదే స్పీడ్ అస్సలు తగ్గదు కొట్టో కొట్టో స్పీడ్ మరి మామూలుగా ఎన్నాళ్ళు ఏం ట్రై చేసావు కానీ ఇప్పుడు నీ పవర్ మొత్తం చూపించలే ఏ ఆరోగ్యర్ ఫుల్ గా యాక్సలరేషన్ పిండో ఫుల్ యాక్సలరేషన్ వెళ్ళేదరికి దెబ్బకి మనం ఎయిర్పోర్ట్ లో ఎగిరి పడాలి నువ్వు మోటివేషన్ ఇస్తున్నావా లేకపోతే తల తింటున్నావురా అరే వెళ్తున్నా కదా ఎందుకురా రావరి ఓకే గాయస్ సో మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే కొంతసేపట్లో రీచ్ అవబోతున్నాం అనమాట నాకైతే ఇక్కడ ఏం కనబడట్లేదు సో ఇక్కడ నా మొత్తం నిర్మానుష్యంగా ఉందనమాట సో కొంచెం ముందుకెళ్తే మాత్రం ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది ఎయిర్పోర్ట్ దగ్గరలోకి అయితే వచ్చేస్తాం ఈ ఎయిర్పోర్ట్లు అన్ని సిటీ అవుట్కట్స్ లో సిటీకి దూరంగా ఎందుకు పెడతారో నాకు అర్థం కాదురా సిటీలో పెడితే చాలా బాగుండేది కదా అరే యార్ అరే ఏమైంది ఇక్కడ అరే ఇక్కడ కొంతమంది గార్డ్స్ అరే మనోళ్ళు రా రే రే మన పోలీసులు ఇక్కడ పడిపోయి ఉన్నారేంటి హలో సార్ సార్ లేవండి సార్ అరే ఏమైంది వీళ్ళకి సార్ సార్ ఒకసారి లేవండి సార్ ఏమైంది సార్ అరే సినిమా అదే నాకు తెలియట్లేదు ఉంది ఏమైందంట వీళ్ళకి జరిగిందో నేను చెప్తాను వెనక్కి తిరగో ఇదిగో నేను కూడా విరాట్ కోహ్లీ ఫ్యానే అతన్ని కాపాడదాం అనుకున్నాను అరే కాపాడడం ఏంటి ఏం మాట్లాడుతావు అసలు ఏం జరిగింది విరాట్ కోహ్లీకి ఏమైంది ఏం లేదు ఇక్కడ మా ఇల్లు నా కళ్ళ ముందే విరాట్ కోహ్లీని మార్డర్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లిపోయారు బామూ మళ్ళీ వాళ్ళు వస్తారు తప్పించుకోండి

విరాట్ కోహ్లీ చెప్తున్నాను వెళ్ళి కాపాడు ఎక్కడంటే ఇక్కడ కొండ ఉంది కదా ఎదురుగా ఆ కొండ దగ్గర ఉన్నారో ఆ కొండ దగ్గర వాళ్ళ ఒక స్పాట్ ఉంది ఆ స్పాట్ లో మొత్తం ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను వెళ్ళో వెళ్ళి కాపాడు ఏ మాత్రం కాపాడుకోని రాకపోతే నేనే చంపేస్తాను నిన్ను అవునా గైస్ ఎదురుగా కొండ కనబడుతుంది కదా ఆ కొండ కార్నర్ లో ఒక స్పాట్ అంట అంటా లేట్ చేయకుండా ఫాస్ట్ గా మనం కనిపెట్టాలి కిడ్నాప్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి తెలుగు అన్న నాకు అర్థం కావట్లేదు ఇంచాన్ రేపు మన వరల్డ్ కప్ ఉంది కదా ఆ వరల్డ్ కప్ కి రానివ్వకుండా మన ఇండియాకి ఎక్కడ పేరు వచ్చేస్తుందేమో అని ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్న నాటకం ఇది అలానే విరాట్ కోహ్లీని అడ్డు పెట్టుకుని మన ఇండియాని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు అవునా ఎలా అయినా నువ్వు కాపాడాలి మన విరాట్ కోహ్లీని కాపాడాలి కాపాడి మన ఇండియా వాళ్ళ సత్తా చూపించాలి సరే సించాన్ అరే ఈ కొండ దగ్గరికి వచ్చేస్తాం లాస్ట్ కి నాకు ఎవరు కనబడట్లేదు అరే రే కారు కారు స్లిప్ అరే ఆ స్లిప్ అరే యార్ స్లిప్ అయిపోతుంది ఇక్కడ చూసుకొని రైచేద్దాం చూసుకొని ఓకే ఇక్కడ ఈ కార్నర్ లో అన్నారు ఇక్కడ ఎవరు నాకు కనబడట్లేదు ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది అరే ఎదురుగా చూసావా నాకు ఏదో కనబడింది అక్కడ టవర్ అవును అవును నాకు కనబడింది ఎక్కించు ఈ కొండ ఎక్కించు దానివల్ల అరే తనువన ఇటు కాదు వెనక్కి ఆ వెనక్కి కొండ ఎక్కించు అక్కడ నాకు కూడా టవర్ కనబడింది అంటే అంటే అటే వెళ్తున్నారా టెన్షన్ పడకుండా టెన్షన్ పెట్టకు ఓకే గైస్ ఇక్కడైతే ఒక టవర్ కూడా ఉంది ఇక్కడే అనుకుంటా ఆ గుండి ఇక్కడైతే ఒక ఇల్లు కనబడుతుంది అరే కిందన మొత్తం ఇది స్థావరంగా ఉంది సింఛన్ ఇది వాలదంట అదిగో ఆ కారు అనుకుంటా ఆ కార్ లోనే తీసుకెళ్ళినట్టుకున్నారు విరాట్ కోహ్లీ నీ చేతికి రక్తం అంటే అదే రా ఇందాక పోలీస్ ఆయన పట్టుకున్నా కదా అందుకే షర్ట్ కూడా తీసేసా తరువునా సరే లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళి మన విరాట్ కాపాడాలి మనకి ఏమైనా పర్లేదు కానీ విరాట్ అన్ని మనం కాపాడాలి సైలెంట్ సౌండ్ ఏదో వస్తుంది రే వచ్చాడు ఎవడు వచ్చాడు ఓకే అయిపోయాడు ఇడు రే మొత్తం వీళ్ళు ఇక్కడే ఉన్నారు సించాన్ సించాన్ మాట ఇస్తున్నాను నీకేం కాదు నాకేం కాదు విరాట్ కోహ్లీకి అస్సలేం కాదు సరే ఇక్కడ నుంచి మనం ఫైరింగ్ తీసుకున్నాం అక్కడ చాలా మంది ఉన్నారు మనం ఇక్కడికి వచ్చేసే మనం తెలిసిపోయింది ఇక్కడ వెనక్కి కొండ ఉంది కదా ఆ కొండ నుంచి వెళ్దాం చూసుకున్నాడు చూసుకుని చూసుకుని జారిపోతున్నావు చూసుకున్నాడు ఏం కాదు సిచాన్ నాకు ఏం కాలేదు సరే ఇక్కడ దీన్ని వెంట నుంచి వెళ్దాం నువ్వు అన్నట్టుగానే సో గాయస్ ఇందులో వచ్చేసి మన విరాట్ కోహ్లీ ఉన్నాడనమాట సో మనం ఎలానే కాపాడాలి ఇది వచ్చేసి మనం ఎలానో ఎక్కలేం సో ఇది చూసుకున్నట్లయితే చెక్కలు జారిపోతాయి కూడా ఇక్కడ నుంచి మనకి ఏమైనా ప్లేస్ ఉంటే చూద్దాం సో వాళ్ళైతే మనల్ని చూడలేదు మనం వచ్చినట్టుగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్ నుంచి ఈ కార్నర్కి వెళ్దాం ఈ కార్నర్ లో వచ్చేసి కొండ ఉంది మన పోలీసులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారా ఇంత మంది ఇంత ఉగ్రవాదులు వచ్చి ఇంత చేస్తున్నా సరే ఎవరు కూడా అదే నాకు కూడా అనిపిస్తుంది నువ్వు కాపాడాలి ఎగిరిపోవాలి చూసుకో 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 అమ్మా జారిపోతున్నావు రే ఇక్కడ మొత్తం లోయ ఉంది ఏ మాత్రం తేడా చేసినా మనకి కింద పడిపోతున్న సింఛా నువ్వు ఇక్కడే ఉండు నేను మొత్తం వెళ్ళి చూసుకుంటా నువ్వు అస్సలు రావద్దు ఓకే ఇక్కడ ఎవరు లేరు సో మొత్తం సైలెంట్ గా ఉంది నా దగ్గర సైలెన్సర్ ఉంది మనం ఎక్కడి నుంచి కుట్టినా కూడా అసలు సౌండ్ ఏమదు ఇక్కడ రాయి దగ్గర కవర్ తీసుకుని కొడదాం రే విరాట్ కోహ్లీ అక్కడే ఉన్నాడు రే వీళ్ళు వస్తున్నారు ఉండు అసలు రావద్దు నేను దేని చూసుకుంటా కదా రెండు రానని ఒక్కొక్కటి తలకాయలు ఎగిరిపోతాయి రే ఏంట్రా దాగుని దాగుని కొడుతున్నా ఏంట్రా వస్తే ధైర్యంగా ఎదురుగా రండ్రా ఎదురుగా వచ్చేప్పుడు మాట్లాడే రే మన విరాట ఇక్కడే ఉన్నాడు రేషించాను నేను దగ్గర నుంచి చూస్తున్నాను రా అరే కానీ ముందుగా వీళ్ళందరినీ క్లియర్ చేయాలి ఓకే ఇంకా ఇంకా రిమైనింగ్ ఎవరైనా ఉన్నాడా ఇంకా ఎవరన్నా మిగిలితే రండ్రా చూసుకుందాం ఇప్పుడే రండ్రా ఆల్మోస్ట్ అందరూ క్లియర్ సినాను ఇప్పుడు నువ్వు రావచ్చు కానీ సేఫ్గా చూసుకోను రా ఓకేనా నువ్వు అక్కడే ఉండు ఓకే మొత్తం క్లియర్ అనుకుంటా ఇంకా వీళ్ళు ఎవరన్నా ఉన్నారేమో తెలియదు అన్నా అన్న అన్న నేను నేను నీకు పెద్ద ఫ్యాన్ థ్యాంక్ యూ అన్న మీరు కవర్లో ఉండండి రే ఏంట్రా ఇంకా వస్తున్నారా ఎంతమంది ఇప్పుడే రండిరా మాకు టైం లేదు ఫాస్ట్గా రండి తేల్చేసుకుందాం మీరు అంటే తేల్పోవాలి ఓకే గైస్ మొత్తం మనమైతే క్లియర్ చేసాం ఇంకా రిమైనింగ్ కవర్ ఉన్నారా అన్నా మీరు అలాగే కవర్ తీసుకోండి ఇంకా మొత్తం నేను క్లియర్ చేసుకున్నాక మేము రమ్మన్నప్పుడు రండి ఓకే ఇంకా ఎవడో కొడుతున్నాడు అదిగోండి ఎదురుగా వచ్చేసా కూడా ఉన్నాడు వాడిని కూడా క్లియర్ చేస్తాం అన్నా వచ్చేసేయండి లోపలికి వచ్చేసింది ఫాస్ట్ గా రండి ఈ కార్ లో ఉంటే కాదు కొడుతున్నాడు ఫాస్ట్ రండి అన్నా మీరు ఎక్కండి కమింగ్ 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 వచ్చేసేయండి ఎక్కి నువ్వు ఒక్కడే ఉన్నావు అతను ఎక్కేసారు నువ్వు ఒక్కడే రే నిన్ను రా నన్నే తోస్తావరా ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావు ముసలోడా నిన్ను వదిలిపెడతా అనుకుంటున్నారా నువ్వు ఇదిగో తీసుకో Ahí puede haberlo. అన్న రెడీగా మొత్తం ఇక్కడ నేను బండి తీస్తున్నాను పదండి వీళ్ళ ఇంకా చాలా మంది ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇక్కడ మొత్తం అరే యారు మనం అయితే తొందరగా బయలుదేరాలి ఎందుకంటే వీళ్ళు సమాచారం ఉన్నారు వీళ్ళు ఏదన్నా రుచిలోపోయి రటా నేను ఫాస్ట్ గా ఎయిర్పోర్ట్ డ్రాప్ చేస్తా అరే యారు వీళ్ళు ఇక్కడ బ్లాక్ చేశారబ్బా అడ్డంగా అడ్డంగా ఉంది దీన్ని అరే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ కారే భద్రగొట్టలేపోతుంది ఓకే ఈ కార్ లో ఉన్న పవర్ బూస్ట్ ని యూస్ చేద్దాం అప్పుడు మనం ఫాస్ట్ గా పైకి అయితే వెళ్ళచ్చు టూ వన్ గో ఓకే గైస్ మనం పైకి వచ్చేస్తాం ఇక్కడ ఎడ్చకుండా ఫాస్ట్ గా వెళ్దాం ఓకే ఫైనల్ మనం సేఫ్గా తప్పించి మెచ్చుకుందాం లెట్స్ గో నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అలా అనకండి అలా అనకండి అరే నాకు చాలా టెన్షన్ గా ఉందన్న మీరు తొందరగా రీచ్ అవ్వాలి కానీ ఇప్పుడు నా ఫ్లైట్ మిస్ అయిపోయాను విరాట్ సార్ మీరేం కంగారు పెడకండి మా ధను అని తీసుకెళ్తాడు మా ధను అంత డ్రైవింగ్ వచ్చు ఇక్కడ చాలా ఫ్లైట్ ఉన్నాయి కదా ఈ ఫ్లైట్ లో మా ధను అని తీసుకెళ్తాడు ధను అన్న ఫాస్ట్ గా తీసుకెళ్ళి విరాట్ మనం కూడా వెళ్దాం ఓకే ఓకే పిల్లోడా నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది చాలా బాగా మాట్లాడుతుంది అవునా థ్యాంక్ యూ సో మచ్ సార్ మిమ్మల్ని కలాలని మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నాను ఫస్ట్ టైం మిమ్మల్ని చూ వెళ్తున్నాను సూపర్ సించా ఇక చాలు మనం తొందరగా బయలుదేరండి కామన్ గాయస్ లేట్ చేయకుండా వెళ్దాం సార్ రండి మనం తొందరగా బయలుదేరదాం ఇక్కడ ఫ్లైట్ ఉంది ఓకే ఇప్పుడు నేను దీన్ని డ్రైవ్ చేస్తా కదా లెట్స్ గో కమాన్ ఎక్కేసి ప్రతి ఒక్కరు లెట్స్ గో లెట్స్ గో We are going right now. కానీ నేనైతే మాత్రం నిజంగా నమ్మలేకపోతున్నాను మిమ్మల్ని కలిసాను ఇలా మీతో ఇలా కూర్చుంటాను యాక్చువల్లీ మీకు తెలియదేమో మిమ్మల్ని కలడానికి అక్కడికి వచ్చాము బాడీ గార్డ్స్ లోపలికి రానివ్వలేదు అలాంటిది ఇప్పుడు మేము మీ పక్కన అది కూడా మీతో మాట్లాడుతూ మిమ్మల్ని కాపాడే అవకాశం వస్తూ అరే యార్ నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను నిజమా అబద్ధం అలా ఉంది అవునా అయ్యో మీరేం బాధపడకండి మీరు ఎప్పుడైనా సరే నన్ను కలవచ్చు మీరు మా ఇంటికి కూడా రావచ్చు ఎందుకంటే మీరు నిజంగా నా ప్రాణాలు కాపాడారు అలానే ప్రతి ఇండియన్ యొక్క ఆశయం కాపాడారు కూడా చిన్న అయినా చాలా దూరం వచ్చారు మీ ఇద్దరు చాలా గ్రేట్ చాలా గ్రేట్ అయ్యో మీరు అలా అనకండి మమ్మల్ని గ్రేట్ అని మీరే గ్రేట్ మాకన్నా అయ్యో అలా కాదు నేను కూడా మీలాగ ఒక మనిషిని కానీ మీరు కింగ్ ఆఫ్ క్రికెట్ కదా లెట్స్ గో గాయస్ ఇప్పుడు మనం ఫైనల్లీ ఫైల్ తెరబోతున్నాం అది కూడా మన విరాట్ అన్నతో ఫైనల్లీ కలిసేసాం కానీ అన్న నాకు డౌట్ వాళ్ళు నేను తీసుకెళ్లారు కానీ మిమ్మల్ని ఏం చేయలేదేంటి వాళ్ళు నన్ను చంపలేరు వాళ్ళు ఒకవేళ చంపినట్లయితే మన ఇండియా ఆ పాకిస్తాన్ ని స్మాష్ చేస్తుందని వాళ్ళకి కూడా తెలుసు అందుకే వాళ్ళను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారు కానీ మీరు నన్ను కాపాడారు యు హ్యాడ్ డన్ ద గ్రేట్ జాబ్ గా